కర్ణాటకలో పోలీసులు ప్రభుత్వానికి మధ్య వివాదం మొదలుతోంది నాలుగున మూకుమ్మడి సెలవు పెట్టడానికి పోలీసులు సిద్దమవడంతో కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది లీవ్లో పెళ్లిన వారిని డిస్మిస్ కూడా చేసేస్తామంటోంది ఇంతకీ కర్ణాటకలో పోలీసులు ప్రభుత్వానికి మధ్య గొడవ ఎందుకు వచ్చింది కర్ణాటక చరిత్రలో ఎన్నడూ లేని వివాదం అదే పోలీసుల సమ్మె జూన్ నాలుగున మూకుమ్మడి సెలవులు పెట్టడం ద్వారా స్ట్రైక్ చేయాలనేది పోలీసుల ప్లాన్ ఈ సమ్మె నిర్ణయం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి పోలీసులకు చాలీచాలని జీతాలు ఇస్తుండడం వ్యవస్థలో రాజకీయ జోక్యం ఎక్కువైపోవడం చాలా దారుణ పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తుండటంతో చాలా రోజులుగా కర్ణాటక పోలీసులు ప్రభుత్వంపై రగిలిపోతున్నారు చాలా మంది హోంమంత్రి తీరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు తమ బాధల్ని సర్కారుకు తెలియజేయాలనుకున్నారు అంతే కానిస్టేబుళ్లందరూ మూకుమ్మడి సెలవు పెట్టాలని నిర్ణయించారు కర్ణాటక పోలీసు శాఖలో మొత్తం సిబ్బంది డెబ్బై మూడు వేల వారిలో కానిస్టేబుళ్ల సంఖ్య వీళ్లంతా జూన్ నాలుగున మూకుమ్మడి సెలవు మీద వెళ్ళాలని సూచించింది కర్ణాటక స్టేట్ పోలీస్ అసోసియేషన్ దీంతో ఇప్పటికే ముప్పై వేల మంది కానిస్టేబుళ్లు మాస్ లీవ్ కు అప్లై చేసేశారు మరో ముప్పై వేల మంది మాత్రం ప్రభుత్వం బెదిరింపులతో లీవ్ కు అప్లై చేయాలా వద్దా అనే సందిగ్ధతలో ఉన్నారు లీవ్ పెట్టిన కానిస్టేబుళ్లని ఉద్యోగంలో నుంచి తొలగించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది చట్టాన్ని కూడా ఎనభై రెండులో ముంబైలో సమ్మెకు దిగిన కానిస్టేబుళ్లను పోలీస్ కమిషనర్ ఉద్యోగాల నుంచి తొలగించిన ఘటనను ప్రస్తావిస్తోంది పరిస్థితిపై పోలీసు ఉన్నతాధికారులతో కర్ణాటక ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతోంది లీవ్ కు దరఖాస్తు చేసుకున్న కానిస్టేబుల్ ఎవరికీ మెడికల్ ఎమర్జెన్సీ సర్టిఫికెట్ ఇవ్వొద్దని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులని ఆదేశించింది సమ్మె అక్రమన్నారు చట్ట వ్యతిరేక శక్తులే కానిస్టేబుల్ల మూకుమడి సెలవులు పెట్టేలా ప్రోత్సహిస్తున్నాయని మండిపడుతోంది లీవ్ పెట్టిన వారిని చట్ట ఉల్లంఘన కింద రెండేళ్లు జైల్లో పెట్టే అవకాశాలు ఉన్నాయంటోంది పోలీస్ అసోసియేషన్ మాత్రం ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతోంది కానిస్టేబుల్ని రెండవ తరగతి ప్రజలుగా చూస్తున్నారని ఉన్నతాధికారులు అయితే పనులు చేయించుకుంటున్నారని అంటోంది పోలీసు శాఖలో సంస్కరణలు తీసుకురావడంతో పాటు కానిస్టేబుళ్లకు వేతన సంఘాన్ని వెయ్యాలని డిమాండ్ చేస్తోంది మొత్తం మీద అటు ప్రభుత్వం ఇటు కానిస్టేబుళ్లు ఎవరి పంత మీద వాళ్లు ఉండటంతో జూన్ నాలుగున ఏం జరుగుతుందోనని కర్ణాటక మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది